హాయ్ అండి అందరికీ, ఇవాళ మా ఇంట్లో పల్లీల పొడి చేస్తున్నాను. ఇది రాయలసీమ స్పెషల్ అండి. రాయలసీమలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పొడి అనేది ఉంటుందండి, పల్లీల పొడి అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి నచ్చితే ట్రై చేయండి. చాలా సింపుల్ కూడా, 1 మంత్ నిల్వ ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో మనకు కావాల్సినన్ని పల్లీలు వేసి బాగా వేయించుకోవాలండి. తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఏదైనా మనం వేయించే దాంట్లోనే ఉంటుందన్నమాట. బాగా వేయించుకోండి, అంటే ఎక్కువ మాడకుండా కొంచెం మంట తగ్గించుకొని బాగా వేయించుకోండి. తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకొని తర్వాత అదే కడాయిలో పొయ్యి ఆపేసేయండి. ఆపేసి పొట్టిమిరకాయలు వేయించుకోవాలన్నమాట. మీకు కారం తగ్గట్టు వేయించుకోండి. మేమైతే కొంచెం కారం తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసామండి, చాలా బాగుంటుంది. మీకు కారం తక్కువ కావాలంటే కొన్ని తక్కువ వేసుకోండి. చూసారా, పల్లీలన్నీ ఇలా పక్కకు కొంచెంసేపు ఆరబెట్టుకోవాలండి, చల్లార్చుకోవాలన్నమాట. వేడిగా వేయొద్దు. తర్వాత పొట్టు తీసి కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సీ తీసుకొని మనం ఇందాక వేయించిన ఎండుమిర్చి వేసుకోవాలండి. టోటల్ మీకు నచ్చితే కొంచెం ఎక్కువనే వేసుకోండి, చాలా బాగుంటుందండి. అంటే టిఫిన్స్లోకి, అంటే ఉప్మా అలాంటి వాటిలో సేమియా ఉప్మా, మామూలు రవ్వ ఉప్మాలు కూడా చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అనమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ కూడా. ఆ ఫస్ట్ మిక్సీలో వేసుకొని ఎండుమిర్చి, రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పు మాత్రమే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందాక మనం వేయించి చల్లార్చిన పల్లీలు కూడా వేసుకొని పొడి కొట్టుకోవాలండి. మీ దగ్గర ఇంకా నయం రోల్ ఉంటే రోట్లో కొట్టుకోండి, దంచుకోండి, చాలా బాగుంది అనమాట. ఇంకా టైం లేని వాళ్ళు మిక్సీ యూజ్ చేయండి. తర్వాత వెల్లుల్లి కొన్ని ఎక్కువే పడతాయండి, వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ పల్లీల పొడి. తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టు బెల్లం మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదనమాట. కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా కొంతమంది జీలకర్ర కూడా యాడ్ చేస్తారండి, అంత బాగోదన్నమాట. ఇది రాయలసీమలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి. తర్వాత మిక్సీ గిన్నె నుంచి తీసేసి కొంచెం చల్లార పెట్టుకోవాలండి, వేడిగా ఉంటుంది కదా. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోండి, 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుందండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్